సో ఆ అమ్మాయి ఫోన్ చేస్తే నేను ఆమె గట్టిగా అరుస్తూ ఉంది, మేడం ప్లీజ్ హెల్ప్ నన్ను ఇట్లా నన్ను నా హస్బెండ్ బయటకు తోసి, నేను కామ్ డౌన్ మీ అడ్రస్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, డబ్బులు ఉన్న కాలనీ అది డిఫెన్స్ కాలనీ, నన్ను ఇట్లా బయటకు తో, ఆడు ఫోన్ ఇచ్చిన పుణ్యాత్ముడు ఈమె నిస్సహాయంగా ఉంది అని అర్థం చేసుకొని వాడు బుద్ధి మారింది. ఆడు మళ్ళీ ఆ పిల్ల చేయి పట్టుకొని లాగటం ఆ వాచ్మెన్ ఇదంతా కూడా చూస్తూ మూగోడుగా నిలబడ్డాడు. అరే ఏంటి చదువుకున్న ఆడవదానికి రక్షణ లేదు, చదువు లేని ఆడది పరిస్థితి ఇంతే, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని అప్పుడు గృహహింస చట్టం అనేది నా మైండ్లో పుట్టుకొచ్చింది. సో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేకపోయినా పక్కింటి వాళ్ళు కూడా ఇవ్వచ్చండి, ఇది చాలామందికి అవగాహన లేదు. గృహహింస అనేది జరిగేటప్పుడు మేము చాలా మంచి క్యాంపెయిన్ నడిపారు. అప్పుడు ఆ ఏజెన్సీకి అవార్డు కూడా దొరికింది, రింగ్ ద బెల్ అని. ఎక్కడన్నా మీరు ఇది ఇది వింటే, మీరు ఆడవాళ్ళ కేకలు వింటే వెళ్ళి గంట కొట్టండి, కనీసం అక్కడ ఆగుతుంది. అది మీ వంతు మీరు చేయగలిగే సేవ, అది గో అండ్ రిపోర్ట్ టు పోలీస్ స్టేషన్. కానీ పోలీస్ స్టేషన్లో మహిళలకి ఏదో రక్షణ అనుకునేది అది ఇంకొక భ్రమ, అది ఇంకొక కథ, మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో చేస్తాం. కానీ అట్లాగే ఇట్లా చాలా సంతోషం మీరు అన్నట్టుగా చట్టం తీసుకొచ్చే సామాన్యులు. పాపం అప్పుడు నేను ఇంటి బయట నుంచి వెళ్తుంటే గబగబా ఇద్దరు ముగ్గురు లేడీస్ వస్తున్నారు, ఒక అమ్మాయి వచ్చి, మేడం మా భర్త సరే నన్ను కొట్టచ్చు అనుకోండి, కానీ మా ఆడబిడ్డ మా అత్తగారు కూడా నన్ను కొట్టచ్చా, అయ్యో ఆ అమ్మాయికి రాలా, మీ భర్తే నిన్ను కొట్టకూడదే బాబు, నిన్ను చెయ్యెత్తి వాడికి దెబ్బేసే అవసరం అధికారం లేదు అంటే వాళ్ళకి అర్థం కాదు అది. సో గ్రామాల్లో తిరిగి పోలీసులని తోడు తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పి నేర్పించి మహిళా మనస్తత్వాలు మార్చటంలో బహుశా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చేసిన చిరునవ్వుతో అమాయకంగా ఆయన సంతకం పెట్టి 33% గ్రామ స్థాయిలో మహిళలకు అధికారం కేటాయించి సర్పంచులుగా మీరు అందరూ ఎదగగలుగుతారు, ఆ స్థాయిలో మీరు పోరాటం చేసి పోటీ చేసి గెలవగలుగుతారు అని ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు జాతకాలు మారిపోయినాయి. ఇంకే చట్టాలు, మేము చైల్డ్ మ్యారేజ్ ఆపేసాము, ఇవి అవి ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ మహిళకు ఇచ్చిన అధికారం వాళ్ళు పోటీ చేసి తచ్చినట్టు భర్తలు కాదనుకున్న వాళ్ళు ఆ నగ తొక్కేవాళ్ళు కూడా నోరు మూసుకొని పిల్లల్ని ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. దాంతో ఐ థింక్ దేర్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ చేంజ్. ఇంకా పార్లమెంట్ ఈ మార్పులు చూసి మగవాళ్ళు పార్లమెంట్లో ఇంత బ్రూట్ మెజారిటీ మీసాలు తిప్పి ఛాతీ లేరు 56 ఇంచులు అని చెప్పుకున్న ప్రధానమంత్రికి కూడా దమ్ము లేదు ఈ బిల్లు తీసుకొచ్చేదానికి, ఆయన సీట్కి ఎక్కడన్నా అసలు పడుతుందేమో అని. రైట్ అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కొంత ఇవి సంతోషం కలిగించినాయి, సర్వీస్ చేయగలిగా నేను అని, కానీ ఏదైనా చేయలేని సందర్భం నేను చేయలేకపోయినా అని బాధ కలిగించింది కూడా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చాలా మందికి వాళ్ళకి జరగాల్సిన న్యాయం ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చూడండి, ధరణి ప్రాజెక్టులో పోర్టల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవకతవకలన్నీ దాంట్లో ఉండగా నిరుపేద వాళ్ళు 3 జనరేషన్స్గా వాళ్ళ భూముల పైన కూర్చొని వాళ్ళు దున్నుకొని చేసుకొని పోషించుకునే కుటుంబాలు రోడ్డుకు వచ్చేసారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి దున్నేస్తుంటే వాళ్ళ భూముల మధ్యలో వాళ్ళ గ్రీన్ పాస్ వాళ్ళ పాస్బుక్ ఉంది, వాళ్ళకి లోన్లు తీసుకున్న వాస్తవాలు ఉన్నాయి, పైగా ధరణి పోర్టల్లో వాళ్ళ పేరుంది, కానీ అయినా వాళ్ళకి అధికారం లేదని చెప్పి ఈ విధంగా గవర్నమెంట్ ఇట్లా చేయటం నాన్ సెన్స్. నాకు ఇంకా అది నేను నాకే చెప్పుకుంటుంటా నీకెందుకు నోరు మూసుకో అని, కానీ నా వల్ల కుదరటం లేదండి. ఇంత అన్యాయం ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఇట్లా కేసులు రోజు ఎదుర్కొంటాం. పేదవాడు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయి గొంతులు చించుకొని ఆస్తులు అమ్ముకొని వాళ్ళు నోవేర్ అయిపోతే కూడా కనుకొరిచ్చే ప్రభుత్వాలు నాకు కనపడటం లేదు. చాలా శోచనీయం, డబుల్ బెడ్రూమ్లను మోసాలు చేసి ఇండ్లల్లో స్లిప్పులు రాసుకొని ఇదిగో మేము లాటరీలు చేస్తున్నామని అంతస్తులు ఉన్నోళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ అంత అవసరమా అండి, ఏంటి మనం చేస్తాం, డబ్బులు తీసుకొచ్చి విత్సలు విడిగా సత్యనారాయణ వ్రతాలు చేసి ప్రసాదం పంచి ఓట్లు రాలేదు, ఎవడో ఆస్తులు ఆక్రమించుకొని నిన్నటి వరకు సైకిల్ తిరిగే యదవా ఇవాళ మర్సిడీస్ బెంజ్లో తిరుగుతూ ఉంటే ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరా, ఇదేనా మన సమాజం? ఈ మార్పులు నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్.